జీవాధిపతి నీకు వందనాలు. ఇంతవరకు నైనా బిడ్డల ప్రభ పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్య పరిచర్య ద్వారా నీ నామాన్ని గణపరచడానికి ప్రభ విన్న మాటల ద్వారా వినటి వలన విశ్వాసము కలిగి ప్రభ నీ బిడ్డలు ప్రభ వారి శరీరాలు కాదు కానీ అయా వారి ఆత్మను ప్రభ నీవు తట్టు తిప్పి ఆత్మల వెలిగింపుకు ప్రయాసపడటకు నీ కృప దయచి ఆత్మ వెలిగింపబడాలంటే ఈ పరిశుద్ధాత్మ సహాయం కావాలయ్యా. అయా నువ్వు ప్రతి ఒక్కరిని దర్శించు. అయా ప్రతి ఒక్కరు మారు మనసు పొందే విధముగా రక్షణ బాటలో నడువుటకు ఆచారముగా కాదు కానీ ఆసక్తి కలిగినైనా విశ్వాసము కలిగినైనా నిరీక్షణ కలిగినైనా జీవించటకు నీ కృప దయచి ప్రభు. నీ బిడ్డలు నీ రక్తంలో కడగబడ్డారు కానీ ప్రభు దేహము అయా దూరంగా ఉన్నది ప్రభు. శరీరం అయితే కడగబడి ఉన్నది, దేహము దూరముగా ఉన్నది. అయా నీకు కావాల్సింది హృదయం, అయా శరీరం కాదు. ఏమైతే ఆలోచనలు ఉన్నాయో హృదయ వాంఛలు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ వ్యాధి ఆ ఘోరమైన దాన్ని నువ్వు పట్టుకో ప్రభువా తండ్రి. ఆ వ్యాధిని తొలగించు రాజా. ప్రతి హృదయాన్ని నీ దివటిలాగా వెలిగించు రాజా. నీ పరలోక రాజ్యంలో వెలిగి ఉండాలి ప్రభ ఈ హృదయాలు. చెరువచ్చిన హృదయాలన్నిటినీ నీ పరలోక రాజ్యములో వెలిగింపుటకు నీ కృప చూపు రాజా. అయ్యా దీపాలు ఆరిపోకుండా ప్రభు వెలిగించు నాయనా. అయ్యా నీ బిడ్డలో అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం పొంది ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు వ్యతిరేకంగా అవిధేయంగా జీవిస్తూ ఉన్నారో అటు వారందరినీ క్షమించు ప్రభు. నేటి నుండి ఇదిన నుండి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నీ పునరుత్థానం అయా నీ పరిశుద్ధములో నాయనా, నీ పరలోక రాజ్యములో మేము కూడా నీతో అంటుకట్టుబడి సదాకాలము నీ బలయత నివాసము చేయుటకు నీ కృప తాయిచ్చి మాకు మా కుటుంబాలకు ప్రభా, చేరువచ్చిన బిడ్డలందరి కుటుంబాలకు ప్రభా నీ కృప చూపు నాయనా. ఇంకా బాప్తిసం పొందనవారు అనగా నీ